బబుల్స్ తెలుగు. జయము మహారాజా. మహర్షి విశ్వామిత్రుల వారు సింహద్వారం వద్ద నిలబడి ఉన్నారు. ఏమిటి, విశ్వామిత్రుల వారు సింహద్వారం వద్ద నిలబడి ఉన్నారా? సకల మర్యాదలతో సగౌరవంగా తీసుకురండి. దయచేయండి, దయచేయండి విశ్వామిత్ర మహర్షి. మీ రాకతో మా అయోధ్య ధన్యమైంది మహర్షి. మహాముని, ఏ పని మీద వచ్చారో సెలవిస్తే దాన్ని క్షణాలలో నెరవేర్చి మీ అనుగ్రహం పొందుతాను. మీ కోరికేమిటో సెలవీయండి స్వామి. మహారాజా, రఘువంశంలో జన్మించిన నీవు ఆడిన మాటను తప్పవని నీ సహాయం ఆర్థించడానికొచ్చాను. మీ కోరిక ఏదైనా సరే నిస్సంకోచంగా చెప్పండి. లోక కళ్యాణార్థమై నేను చేస్తున్న ప్రతి ఒక్క యాగానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు మహారాజా. మేము యజ్ఞం మొదలు పెట్టగానే రాక్షసులు రక్త మాంసాలు ఎముకలు వర్షింపజేస్తున్నారు. రాక్షసులను సంహరించడానికి రాముణ్ణి నాతో పంపు మహారాజా. ఏమన్నారు, రాముడినా? అతనింకా పసిబాలుడే, అతను ఆ రాక్షసుల్ని ఎలా చంపగలడు? యుద్ధ విద్యలో పరిపూర్ణుడు కాడు, అనుభవం లేదు. కావాలంటే నేనే స్వయంగా నా సేనలతో వచ్చి వాళ్ళనంతం చేస్తాను. మహర్షి, నా రాముణ్ణి మాత్రం వదిలేయండి. దశరథ, నీ ఉపన్యాసాలు కట్టిపెట్టి నేనడిగింది రాముణ్ణి పంపమనేగా, నువ్వు ఆడిన మాట తప్పావు. సూర్యవంశంలో పుట్టిన వారెవరు ఆడిన మాట తప్పరనే నేనిక్కడికి వచ్చాను. అయితే ఇప్పుడే తెలిసింది సూర్యవంశంలో ప్రతిజ్ఞాభంగం జరుగుతుందని. శాంతించండి మహర్షి విశ్వామిత్ర, దశరథ మహారాజు పరిపాలనలో ఎన్నటికీ తప్పనేదే జరగదు. శాంతించండి మహారాజా. రాముని గురించి మీకు తెలియదు, అయితే మాకు విశ్వామిత్రుల వారికి బాగా తెలుసు. రాముడు ఎంతో పరాక్రమవంతుడు, దేన్నైనా సరే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలవాడు. విశ్వామిత్రులకి అస్త్ర విద్య అంతా స్వాధీనంలో ఉంది. ఆయనతో మీరు రాముని ధైర్యంగా పంపవచ్చు, చింతించకండి. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, తక్షణమే రాముని పంపండి, అప్పుడే లోకానికి అతని గురించి తెలుస్తుంది. మహాముని, నేను రాముణ్ణి మీతో పంపించడానికి సంతోషంగా అంగీకరిస్తున్నాను. కృతజ్ఞతలు మహారాజా, నీ నిర్ణయానికి చాలా సంతోషం. అయితే? అయితే ఏమిటి, నిస్సంకోచంగా నీ మనసులోని మాట చెప్పు. రాముడు లక్ష్మణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు, అందుకని లక్ష్మణ్ణి కూడా తోడు తీసుకుని వెళ్ళండి. బబుల్స్ తెలుగు.